విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఉత్తరాంధ్రకి చాలా ముద్దైన నినాదం ఈ నినాదాన్ని ప్రైవేటైజేషన్ అన్న ఒక్క మాటతో ఉరివేయడానికి చూస్తున్నారు ఇక్కడ కార్పొరేట్ గెద్దలకి సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చి వాళ్ళు నిమ్మక నీరెత్తి కూర్చొని వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు వాళ్ళ సీట్లు వాళ్ళ పదవులు పదులంగా ఉన్నాయి అంతవరకే వాళ్ళకి జాస ఉంది అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి ఇక్కడ వీళ్ళందరికీ ఏం జరుగుతుంది ఎవరి గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఉత్తరాంధ్రలో ఒక మాట అంటారు కంపునెయ్యి కరోనా దెబ్బలు జరిమానా మూడు కూడా మాకు పరిస్థితి వచ్చింది సార్ మూడింటిని మేము భరిస్తున్నాం ఉత్తరాంధ్రకైతే ప్రజలు మరీ ఘోరంగా బాధ అనిపిస్తున్నారు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్ ఆ విషయంలో సార్ ఏమైందంటే గత అక్టోబర్ పదమూడున ఆల్ పార్టీ మీటింగ్ విజయనగరంలో చేశారు సార్ చేసేటప్పుడు అందరూ అంటే వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు నేను మాట్లాడే పరిస్థితి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే వెంటనే మాది అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అన్నారు నేను రిక్వెస్ట్ చేసి పెద్దలు కొంచెం వినండి సార్ నా మాట అని చెప్పి ఆపితే మా జనసేన గళం కూడా వినండి అని చెప్పాను చెప్పి ఇలాగ మా నాయకులు వస్తున్నారు అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వచ్చి విశాఖపట్నంలో చేసారు తప్పకుండా మేము ఉషా విశాఖ ఉక్కు ఈ కమిటీ సభ్యులకి మీ అందరం సంఘీభావం చెప్తున్నాం మా నాయకులు వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి నేను కొంచెం గట్టిగా చెప్తూ మా నాయకులు వస్తే తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది అన్న అనగానే చెప్పిన ఐదు పది నిమిషాలకి నాకు వెంటనే అక్కడ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి నేను ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను విజయనగరంలో వారం రోజులు నన్ను ఖాళీ చేయమని వెంటనే ఇంటి ఓనర్తో ఫోన్ చేపిచ్చారు సరే వాళ్ళు ఎంతవరకు వెళ్తారో నేను కూడా అదే విధంగా దాన్ని తగ్గట్టు నేను చేసుకున్నాను నా నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసుకున్నాను అంటే ఇది ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా మేము ఉన్నాం ప్రజలకి సమస్యలు ఎక్కడున్నాయి అక్కడ జనసేన ఉంటుంది మా అధ్యక్షులు ఉంటారని గట్టిగా గళ్ళం విప్పి చెప్తే ఇది పరిస్థితి కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు అయితే అలాని మనం ఊరుకుంటావా లేదు కదా తప్పకుండా ఇది మన జయంగా ఎక్కడ సమస్య ఉందో అక్కడ మనం పోరాడతాం తప్పకుండా సొల్యూషన్ వస్తుంది ఎందుకు కాన్స్టిట్యూషన్ మారలేదా చట్టాలు మారలేదా వీళ్ళు తీసుకున్న నిర్ణయం వెనక్కి వస్తుంది తప్పకుండా ఇది కార్పొరేట్ గద్దెలకి వెళ్ళింది అంటే తప్పకుండా అది తరలింపు అవుతుందని లెక్కే ఏ విధంగా సహకరిస్తాం ఏ విధంగా చేస్తాం మనం పోరాడి తప్పకుండా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి మనందరం కూడా సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ఆ దిశలో వెళ్ళాలి మనందరం కూడా నాయకుడితో పాటు ప్రతి అడుగుని వేస్తూ ఇది చేయాలని చెప్తూ జనసేన తరపు నుంచి సంఘీభావం చెప్తూ చేస్తున్నాను జై ఆంధ్ర జై జనసేన జై భారత్